భద్రత కన్నా లాభాలే మిన్నా అన్న చందంగా ఫేస్బుక్ పనిచేస్తోందనే ఆరోపణలు సరికాదన్నారు ఆ సంస్థ బాస్ మార్క్ జుకర్బర్గ్. విజిల్ బ్లోయర్గా మారిన ఫేస్బుక్ మాజీ ఉద్యోగి ఒకరు అమెరికన్ సెనేట్ కమిటీ సమక్షంలో సంచలన విషయాలు బయటపెట్టిన నేపథ్యంలో ఆయన ఇలా స్పందించారు. తమ ప్లాట్ఫామ్ బాలలకు హాని చేయొచ్చని, చీలికలు తేవచ్చని, ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచవచ్చునని ఫేస్బుక్ ఉన్నతాధికారులకు తెలిసినప్పటికీ కంపెనీ తనను తాను సంస్కరించుకోవడానికి సిద్ధంగా లేదని మాజీ ప్రొడక్ట్ మేనేజర్ ఫ్రాన్సిస్ హౌజన్ ఈ విచారణలో వెల్లడించారు. దాదాపు 270 కోట్ల యాక్టివ్ యూజర్లను కలిగి ఉన్న ఫేస్బుక్ ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ గల సోషల్ మీడియా సైట్. ఇంకా ఈ కంపెనీ ఇతర సేవలైన వాట్సాప్, ఇన్స్టాగ్రామ్లకు 10 కోట్ల సంఖ్యలో యూజర్లున్నారు. అయితే దీనిపై ఇప్పటికీ అనేక విమర్శలున్నాయి. యూజర్ల గోప్యతను కాపాడటంలో వైఫల్యంతో పాటు తప్పుడు సమాచార వ్యాప్తిని అడ్డుకునేందుకు తగినంతగా కృషి చేయడం లేదన్నది దీనిపై ఉన్న ప్రధాన విమర్శ. ఈ విచారణ అనంతరం దీన్ని నియంత్రించేందుకు మరింత పట్టుపడతామని అమెరికన్ సెనేటర్లు అన్నారు. ఇక మంగళవారం ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. 14 ఏళ్ల ఎలినార్, ఫ్రేయాలిద్దరూ తమ వయసు అమ్మాయిలందరిలాగే ఇన్స్టాగ్రామ్ లో ఉన్నారు. ఓ టీనేజర్ గా మేము ఇందులో మోడల్స్ ను, ఇన్ఫ్లుయెన్సర్స్ ను చూస్తుంటాం. వాళ్ళంతా స్కిన్నీగా పర్ఫెక్ట్ బాడీతో ఉంటారు. వాళ్ళని చూసినప్పుడు అనుకోకుండానే వాళ్లతో మనల్ని పోల్చి చూసుకుంటాం. ఇదే అన్నింటికన్నా ప్రమాదకరమైందని నాకు అనిపిస్తుంది. మనసుకి ఏమీ తోచినప్పుడు ఇన్స్టాగ్రామ్ లోకి వెళుతుంటాం. అందులో చాలా వరకు మనల్ని టార్గెట్ చేసేవే మనకు కనిపిస్తుంటాయి. అంటే ఉదాహరణకు మోడల్స్, ఇన్ఫ్లుయెన్సర్స్, సెలబ్రిటీస్ మనకు కనిపిస్తుంటారు. అప్పుడు అనిపిస్తుంది, ఓ మనం అలా ఎప్పటికీ అవ్వలేం కదా అని. ఎలినార్ ఫ్రేయాల ఆందోళనల్ని షేర్ చేసింది మరెవరూ కాదు, స్వయంగా ఇన్స్టాగ్రామ్ యజమాని ఫేస్బుక్కే. మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న టీనేజర్ల పరిస్థితిని ఇన్స్టాగ్రామ్ మరింత దారుణంగా చేస్తోందని లీక్ అయిన ఫేస్బుక్ అంతర్గత పత్రాల్లో ఉంది. ఈ అంతర్గత నివేదికను లీక్ చేసిన మహిళ పేరు ఫ్రాన్సిస్ హౌజన్. ఆమె వాషింగ్టన్ లో దీనిపై వాంగ్మూలం ఇచ్చారు. బాలల భద్రత విషయంలో తమ సొంత పరిశోధనలో ఏం వెల్లడైందనే విషయంలో ఫేస్బుక్ ప్రజలను పదే పదే పక్కదారి పట్టించిందని కాంగ్రెస్ కు సమర్పించిన పత్రాల ద్వారా రుజువవుతోంది. ఫేస్బుక్ కు తన యూజర్ల మానసిక ఆరోగ్యం కన్నా డబ్బే ముఖ్యమని, అదే దాన్ని నడిపిస్తోందని ఆమె అన్నారు. ఫేస్బుక్ తన సొంత లాభాలకు, మన భద్రతకు మధ్య అనేక సార్లు ఘర్షణ పడటాన్ని నేను చూశాను. అది తన లాభాలకే ప్రాధాన్యమిస్తూ ఈ ఘర్షణలను పరిష్కరించుకుంది. ఫేస్బుక్ కంటెంట్ పాలసీ వైస్ ప్రెసిడెంట్ మోనికా బికెట్ దీనిపై ఇలా స్పందించారు. మరోసారి చెప్తున్నాను, ఎప్పుడైనా ఒక టీనేజర్ కు చేదు అనుభవం ఎదురైనా సరే దాన్ని మేము సహించలేం. మేము లాభాలకన్నా భద్రతకే ప్రాధాన్యం ఇస్తామన్న విషయాన్ని అది చూపుతుంది. కఠినమైన ప్రశ్నలు లేవనెత్తడం అనేదే దీనికి రుజువు. చిన్నారుల కోసం ఇన్స్టాగ్రామ్ ను తయారు చేయాలన్న వివాదాస్పద ప్రాజెక్టును వాయిదా వేసుకున్నట్టు ఫేస్బుక్ వెల్లడించింది. కానీ ఈ సోషల్ నెట్వర్క్ అమెరికాలోనూ, ఇతర దేశాల్లోనూ ఇప్పుడు మరింత కఠిన పరీక్షలను, మరింత నియంత్రణను ఎదుర్కోవాల్సి ఉంటుంది. రిపబ్లికన్లు, డెమోక్రాట్లు చాలా విషయాల్లో పరస్పరం ఏకీభవించరు. కానీ ఫేస్బుక్ విషయంలో మాత్రం దాదాపు 2 పక్షాలు ఒకే అభిప్రాయంతో ఉన్నాయి. అయితే ఈ ఆరోపణల్ని ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్బర్గ్ తిప్పికొట్టారు. తమ కంపెనీకి చెడ్డ పేరు తెచ్చేందుకు చేస్తున్న ప్రయత్నమే ఈ తాజా కవరేజ్ అన్నారు. ఉద్యోగులను ఉద్దేశించి రాసిన లేఖను ఫేస్బుక్ లో ప్రచురించిన ఆయన, భద్రత, ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం వంటి అంశాలకు మేం అత్యధిక ప్రాధాన్యమిస్తాం. మా పనిని, మా ఉద్దేశాలను తప్పుడుగా చిత్రించే ఈ కవరేజ్ బాధాకరమని ఆయన అన్నారు. ఇకపోతే భారత్లో బాలలపై సోషల్ మీడియా ప్రభావం గురించి బీబీసీ ప్రతినిధి వందన సామాజిక విశ్లేషకురాలు రామి నిరంజన్ దేశాయ్తో మాట్లాడారు. ఆమెమన్నారు, ఇప్పుడు చూద్దాం. భారత్ లో బాలల పైన, ముఖ్యంగా యువత పైన సోషల్ మీడియా ప్రభావం ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు? ప్రపంచంలోని అతిపెద్ద యువ జనాభా గల దేశాల్లో భారత్ ఒకటి. 45% మంది బాలలు తమ 90% సమయాన్ని సోషల్ మీడియాలో గడుపుతున్నారు. దీని వాడకం చొరబాటు ఈ స్థాయిలో ఉన్నప్పుడు, ఇంతమంది బాలలను ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినప్పుడు రెగ్యులేషన్స్ చాలా అవసరం అవుతాయి. ఇది ఆయా దేశాల అంతర్గత వ్యవహారం అవుతుంది. భారత్ లో సిఏఏ వ్యతిరేక ఉద్యమం జరిగినప్పుడు, ఢిల్లీలో అల్లర్లు జరిగినప్పుడు సోషల్ మీడియా ప్రభావం చాలా పడింది. చాలా మంది బాలలు సోషల్ మీడియాలో ఉన్నారు. వార్తలు, వివరాలు అన్ని వారు సోషల్ మీడియాలోనే చూస్తున్నారు. జో చీజే ఉన్కో సమజ్ ఆ రీ థీ వో సోషల్ మీడియా సే సమజ్ ఆ రీ థీ.